కొద్దిసేపు క్రితం ఎన్టీఆర్ ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారట పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది. మరి ఎన్టీఆర్ ఇంటికి రేణు దేశాయ్ రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు అనేటువంటి రవితేజ సినిమాలో రేణు దేశాయ్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. దాదాపు రేణు దేశాయ్ సినిమాలో కనిపించి 17 సంవత్సరాలు అవుతోంది. మరి ఇప్పుడు ఆమె ఎంట్రీకి కారణం సో ఖచ్చితంగా రవితేజ అని చెప్పాలి. రవితేజ స్పెషల్గా రిక్వెస్ట్ చేయడంతోనే రేణు ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంది. రేణు దేశాయ్ అలాగే రవితేజని మరి మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. కారణం ఏంటంటే, గతంలో పవన్ కళ్యాణ్తో మరి రవితేజ చాలా క్లోజ్గా ఉండేవారు. అసలు పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు చేసే అక్కడ రవితేజ ఆ రోజుల్లో స్టార్డమ్ సంపాదించారు. సో పూరి జగన్నాథ్తో రవితేజ చేసిన సినిమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్తో పూరి చేయాల్సినవే. సో ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ బాడీ లాంగ్వేజ్కి సరిపోయేటువంటి హీరో అంటే అది ఖచ్చితంగా రవితేజ అని రవితేజను సంప్రదించడం ఆయన పెద్ద హీరో అవడం తెలిసిందే. మెగా ఫ్యామిలీ అంటే మొదటి నుంచి అభిమానించే రవితేజ. సో ఇప్పుడు పవన్ని అలాగే పవన్ భార్య అయినటువంటి రేణు దేశాయ్ని కూడా అప్పట్లో ఎంతగానో అభిమానించేవారు. సో ప్రస్తుతం తన సినిమాలోని పాత్రకి ఎవరైనా ఫేమస్ అలాగే కాస్తంత మరి టచ్ లేనటువంటి క్యారెక్టర్ అయితే బాగుంటుందని ఆలోచించే రేణు దేశాయ్ని పాత్రకి అడిగారట. అందుకే ఆ క్యారెక్టర్ రావడంతో చాలా ఎమోషనల్ అయినటువంటి రేణు దేశాయ్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి కొన్ని సలహాలు తీసుకోవడానికి వెళ్ళినట్టు తెలుస్తోంది. మొత్తానికి తన పాత్ర గురించి చెప్తూ ఎంతగానో ఎమోషనల్ అయిందట. చాలా రోజుల తర్వాత సినిమాలో యాక్ట్ చేసినందుకు చాలా టెన్షన్గా ఉందని, సో నీ నుంచి సలహాలు తీసుకోవడానికే వచ్చానని చెప్పారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. అభిమానులు కూడా మరి రేణు దేశాయ్ రీఎంట్రీతో సంతోషిస్తున్నారు.